ప్రభుత్వం మీద ప్రతిపక్షం విమర్శ చేసిందంటే ఒక రకంగా భావించవచ్చు, కానీ పాలక పక్షంలోని కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే దేనికి సంకేతం? అసహనం ప్రదర్శిస్తుంటే దాని ఉద్దేశం ఏంటి? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాలక తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఆ పార్టీ మీద చాలా నమ్మకంతో 5 ఏళ్ల పాటు విపక్షంలో ఉండగా అనేక అష్ట కష్టాలకు ఓర్చి వైఎస్ఆర్సీపీ దూకుడుని ఎదుర్కొని నిలబడిన కార్యకర్తలు కూడా ఇప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు 4 నెలల పాలన మీద ఏమాత్రం సంతృప్తితో కనిపించట్లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్నారు, పాలనను అంగీకరించలేకపోతున్నారు, ఆహ్వానించలేకపోతున్నారు, ఆస్వాదించలేకపోతున్నామని చెప్తున్నారు. చంద్రబాబు నుంచి ఇలాంటి పాలనా తీరుని మేము ఊహించలేదన్న అభిప్రాయాన్ని చాలామంది కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. 100 రోజుల పాలనలో చెప్పుకోవడానికి ఒక్కటైనా విజయం ఉందా అంటే అలాంటి ఒక సక్సెస్ కూడా కనిపించట్లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పైగా అనేక నిర్ణయాలతో అబాసు పాలవుతున్నామని వాపోతున్నారు. అలాంటి కథనాలే కాదు, సోషల్ మీడియాలో టీడీపీ యాక్టివిస్టులు అయితే గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు సుదీర్ఘ పాలనా కాలంలో అత్యంత గడ్డు పాలన ఈ 100 రోజులేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా చెబుతుంది లోకేషు అండ్ టీం వింటున్నారో లేదో మరి. పాలనను సరిచేసుకోవడానికే తాము చెబుతున్నామని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. చాలా ఊహించారు, చంద్రబాబు లోకేష్ అండ్ టీం చేసిన ప్రచారంతో అనేక మార్పుల్ని ఆశించారు. ఊహించినవి ఆశించినవి ఏమీ జరగకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పైగా తాము ఊహించకపోయినా ఆశించకపోయినా కనీసం చంద్రబాబు స్టామినాకి తగ్గట్టుగానైనా వ్యవహరించలేకపోతున్నారన్న నిరుత్సాహంతో కనిపిస్తున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుంది? తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఇంత నిరుత్సాహం ఎందుకు వస్తుంది? కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీలోనే ఇలాంటి నిరుత్సాహం ఉంటే జనసేన పరిస్థితి ఏంటి? ఆ పార్టీ శ్రేణులు ఆశించినవేంటి? చివరికి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో కూడా కోఆర్డినేషన్ సమస్యలే. చిన్న బ్యాంక్ 5 డైరెక్టర్ల ఎన్నిక విషయంలో కూడా ఎంతో రాద్ధాంతం. పిఠాపురంలో పరిస్థితి అలా ఉంది. మిగిలిన 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనైనా జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న చోట బాగుందా అంటే అక్కడ కూడా దాదాపుగా అంతే. ఒకరిద్దరు సమర్థవంతమైన నాయకులు ఉన్న చోట ఎప్పటికప్పుడు చక్కదిద్దుకోవడం తప్ప ఏవి కనిపించట్లా. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట అయితే తిరువూరు నుంచి తంబళ్ళపల్లి వరకు అన్ని చోట్ల అసంతృప్తులే. పోటాపోటీ ఆఫీసులు కూడా తెరిచే పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేలను పక్కన పెట్టి పాత ఇన్ఛార్జీలకు పెత్తనం ఇవ్వాలా అన్న ఆలోచన టీడీపీ అధిష్టానంలో మొదలైంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన తీరు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో పాటు నేరుగా చంద్రబాబు తీరు మీదే అసంతృప్తి, అసహనం జనాల్లో, ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో బాహాటంగానే బహిరంగంగానే వ్యక్తమవుతోంది. దీన్ని చక్కదిద్దుకోకపోతే తెలుగుదేశం పార్టీకి చిక్కులు తప్పవు. ఇప్పుడిప్పుడే మొదలైన ఈ లుకలుకల్ని ఎక్కడికక్కడ సరిచేసి పార్టీని చక్కదిద్దకపోతే, పార్టీని సామరస్యంగా నడిపించుకోకపోతే, పార్టీ పరిణామాల్ని వ్యవహారాల్ని అన్నీ సామరస్యంగా మార్చుకోకపోతే తెలుగుదేశం పార్టీకి అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. కూటమిలో బలమైన పార్టీగా అధికారం ఏకఛత్రాధిపత్యంగా దక్కినప్పటికి కూడా అంత సాఫీగా సాగిపోతుందన్న ధీమా ఎక్కువ రోజులు ఉండదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్కదిద్దుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. టీడీపీలో ఎదురవుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్ని, ఇలాంటి పరిణామాల్ని ఎక్కడికక్కడ సరి చేసుకోవాల్సిన ఆవశ్యకతని చాటుతోంది. మరి చంద్రబాబు, లోకేష్ వాటిని గుర్తించి సరి చేసుకుంటారో, లేకుంటే ఉదాసీనంగా వదిలేస్తారో, అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. విడినొచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.